అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో భగవంతుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి కొంతమంది వాళ్ళ స్థితిగతులను బట్టి అభిషేకాలు పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి కొంతమంది తీర్థాలు క్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు అలాంటి వారితో పోల్చుకున్నప్పుడు మనం భగవంతునికి సేవ చేయలేకపోతున్నామా అని మనకు అనిపిస్తూ ఉంటుంది లేదా ఈ గృహస్థాశ్రమాన్ని విడిచి ఏదైనా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే ఆ భగవంతుని సన్నిధిలో గడపచ్చు కదా అనిపిస్తుంది కానీ మనకున్న బాధ్యతలు రీచ్ అది సాధ్యం కాకపోవచ్చు అందుకనే గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూనే నిత్యం మనం భగవంతుని అనుగ్రహానికి ఎలా పాత్రులం కాగలమో చెప్పే అంబరీషుని కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అందరికీ సిరిప్రదం ఛానల్కి స్వాగతం సవై మనహ కృష్ణ పదార విందయోహు వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్ మందిర మార్జనా

యథోత్తమ శ్లోక జనాశ్రయారతి భాగవతంలో చెప్పబడింది దీని అర్థం ఏంటంటే అంబరీషుడు తన మనస్సుని శ్రీకృష్ణుడి పాదార విందములను స్మరించడానికే ఉపయోగించాడు తన నాలుకని భగవంతుని నామ రూప గుణ లీలలను కీర్తించడానికే వాడాడు తన శ్రవణేంద్రియాలను భగవంతుని కథలను వినటానికి ఉపయోగించాడు తన కళ్ళను అందమైన కోవెలలో భగవంతుని మూర్తిని చూడటానికి తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలను ఒత్తటానికి తన ముక్కు పుటాలను భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడటానికి తన పాదాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికి శిరస్సును భగవంతునికి భక్తులకు నమస్కరించడానికి వినియోగించాడు ఈ విధంగా తన ఇంద్రిములన్నింటినీ భగవత్ సేవలోనే వాడి వాటిని జయించాడు అలా పరమ పవిత్రమైన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధయాగం యాగం చేశాడు దానికి వశిష్టాది మహర్షులు వచ్చారు ఆ మహర్షులందరినీ సేవించాడు భూరి తాంబూలంలోని ఇచ్చాడు ఒక సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చేయాలని అనుకున్నాడు ఏకాదశి వ్రతమునకు ద్వాదశి వ్రతమునకు తేడా ఏమీ లేదు దశమి నాటి సాయంత్రం నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు ఉపవాసము అంటే అసనము అని శాస్త్రంలో ఒక మాట ఉంది అసనము అంటే వ్యక్తికి కిందటి జన్మలలో ఉన్న దారిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐ ఐశ్వర్యము ఉన్నా ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మార్చుకోవడం ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమైన పదార్థం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమైన సాత్వికమైన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము అంటారు అంబరీషుడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ద్వాదశి నాడు పాలన చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత చేయాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పదార్థమును తినేయడాన్ని పారణ అంటారు పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పులేదు నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశి వ్రతంను పూర్తి చేశాడు ఏకాదశి తిది అయిపోయింది తెల్లవారి సూర్యోదయం అయ్యింది సంవత్సర కాలం పాటు చేసిన ఏకాదశి వ్రతం పరిపూర్ణమయ్యింది యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకురాదు యజ్ఞభ్రంశం అయిపోతుంది ఇక్కడ ఏకాదశి వ్రతం పూర్తి అవుతోంది ఎలా పూర్తి కావాలి వీళ్ళు ద్వాదశి తిది ఉండగా భోజనం చేయాలి తాము భోజనం చేసే ముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళింది నది ఒడ్డుకు వెళ్ళి నది స్నానం చేశారు అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు వారికి దానములను ఇచ్చారు వారికి కడుపు నిండా భోజనం పెట్టారు వాళ్ళందరూ కడుపు నిండా తినిన తరువాత ఇతడు ద్వాదశి పారణం చేయాలి తను కూడా భోజనం చేయాలి అందరి భోజనములు పూర్తి అయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధపడుతుండగా అక్కడికి దుర్వాస మహామును వచ్చారు దుర్వాసుడు సర్వకాలముల ఎందు వేదముల ఎందు వేదాంతముల ఎందు బుద్ధిని నిక్షేపించినవాడు గొప్ప తపస్సును పాటించినవాడు సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటివాడు వచ్చిన దుర్వాస మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు పొంగిపోయి అయ్యా ఊరకరారు మహాత్ములు ఈవేళ నేను చాలా అదృష్టవంతుడిని నీవు శివాంశ సంభూతుడివి నీవు నా ఇంటికి అతిథిగా వచ్చావు ఏమి నా భాగ్యము ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను ఈవేళ ద్వాదశి పారణ మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను మీరు నేను తొందరగా భోజనం చేయాలి ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ ఇదే ధర్మం కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను తింటాను అన్నాడు దుర్వాస మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు ఆయన యమునా నదీ జలాలలో స్నానమునకు దిగాడు ఇక్కడ మాయకమ్మింది దుర్వాస మహర్షి మహాభక్తుడు ఈశ్వర ధ్యానమునందు సమయమును మరిచిపోయి జలములతో ఉండిపోయాడు ద్వాదశి తిథి వెళ్ళిపోతోంది మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు ఇప్పుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది అతను పారణ చెయ్యాలి లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే లోపల పారణ చెయ్యకపోతే వ్రతభంగం అయిపోతుంది వ్రతభంగం అయిపోతే మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి విద్వాంసులను పిలిచాడు సభలో ఉన్న మహా పిలిచాడు విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు నీవు చూస్తే గృహస్థు వ్రతం చేసి ఉన్నావు భంగం జరగకూడదు పోనీ పారణ చేసేయడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానం చేసినట్టు అవుతుంది కాబట్టి తినకూడదు తినకుండా ఉంటే తిది దాటిపోతుంది కాబట్టి నీకు మధ్య మార్గం ఒకటి చెబుతాము సలిలము పుచ్చు అన్నారు అంటే కాసిన నీళ్లు తాగమన్నారు అయితే నేను కొద్ది నీళ్లు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేషమునే నేను భోజనముగా తింటాను నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది కానీ నీళ్లను మాత్రమే పుచ్చుకుంటాను అని నీళ్లను పుచ్చుకున్నాడు ఇలా ఇక్కడ నీళ్లు పుచ్చుకోగానే దుర్వాస మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషు వద్దకు వచ్చారు అంబరీషుడు ఎదురు వచ్చి అయ్యా ద్వాదశి తిది వెళ్ళిపోబోతోంది మీ గురించే చూస్తున్నాను ముందు మీరు భోజనం కూర్చోండి తర్వాత నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్లు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది ఆయనకు ఒక పక్క లోపల ఆకలి ఒక పక్క అతిథిని పిలిచి అవమానపరిచాడనే దుగ్ధ రెండూ కలిసి ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వాణిలా కనబడ్డానా పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను నా భుక్త శేషం నువ్వు తినడం లేదు ఇది నాకు అవమానం కాబట్టి నిన్ను ఉపేక్షించను నీవు విష్ణుభక్తుడివా చూడు నిన్ను ఏమి చేస్తాను ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి అన్నాడు కోపంతో చేతిలోకి నీళ్లు తీసుకుని తన జటా జూటం నుండి ఒక దానిని సమూలంగా పెరిగి నేలకేసి కొట్టాడు అందులోంచి భయంకరమైన ఒక కృత్యను సృష్టించాడు కృత్య అనేది ఆయన దేనిని చెబితే దానితో ఆకలి తీర్చుకుంటుంది తన కళ్ళ ముందు కృత్య అంబరీషుని తినేయాలని అనుకున్నాడు హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ కృత్యను ఉపయోగించాడు కృత్య చేతిలో భయంకరమైన సోలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది భయంకరమైన క్రోధంతో కృత్య అంబరీషుడి మీద పడింది దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు తాను బ్రాహ్మణుడు అయి ఉండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమైన కోపం పెంచేసుకున్నాడు ఆ కోపంతో అందరూ బాధపడుతున్నారు అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు శ్రీమన్నారాయణు ధ్యానం చేస్తున్నాడు నాకు తెలిసి అపరాధం చేయలేదు తెలియక చేసిన దోషం దోషం కాదు నేను ధర్మం తప్పలేదు అని నమస్కారం చేస్తూ నిలబడిపోయాడు ఇప్పుడు ధర్మాధర్మములకు ఫలితము ఇవ్వగలిగిన వాడు కదలాలి ఇప్పుడు సుదర్శనం కదిలింది ఇప్పుడు ధర్మం అంబరీషుని ఎందు ఉంది సుదర్శనం కదిలి కృత్య మీదకు వెళ్ళింది కృత్య కాలిపోయింది తరువాత సుదర్శనం బ్రాహ్మణుని వెంటపడింది ఇప్పుడు సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆయనకిప్పుడు ఆకలి కోపము అన్నీ పోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు దుర్వాసుడు పరిగెత్తి పరిగెత్తి బ్రహ్మలోకమునికి వెళ్ళాడు అప్పుడు బ్రహ్మగారు మిక్కిలి చతురతతో అయ్యో మహర్షి నీకు ఎంత కష్టం వచ్చింది అంబరీషుడు జోలికి వెళ్ళావా ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించు ఏ మహానుభావుడు కనుకొనలు ఎర్రబడితే నా బ్రహ్మస్థానం ఊడిపోతుందో ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళను ఆ చక్రమును నేను ఆపలేను అన్నారు ఇప్పుడు దుర్వాసుడు కైలాసమునికి పరిగెత్తాడు దుర్వాసుడు పరమశివుని అంశ మహాదేవా నీకన్నా గొప్పవాడెవరున్నారు నన్ను కాపాడవలసింది అన్నాడు అప్పుడు పరమశివుడు నాకు దక్షునికి ఇంద్రునికి ఉపేంద్రునికి బ్రహ్మగారికి అర్థం కానిది ఏదైనా ఉన్నదంటే అది విష్ణుమాయి ఒక్కటే అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను వైకుంఠమునకు వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ పాదాల మీద పడిపోయి ఆయన రెండు కాళ్లను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు అప్పుడు ఆయన ఏమిటయ్యా ఇలా పడిపోయావు ఏమైంది లేవవలసింది అన్నాడు ఆయనకి తెలియదా సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు అప్పుడు ఆయన నాకు ఒక బలహీనత ఉంది తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగును కట్టేసినట్లు నన్ను ఇలా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉన్నా ఉన్నా కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు నేనే కావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడు తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దాని వెనుక ఆవు పరిగెత్తినట్లు నేను వాణిని రక్షిస్తూ ఉంటాను నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది వాడు బ్రాహ్మణుడా తపస్సు చేశాడా రాజా కేవలం వ్రతం చేశాడా ఇవన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వసుడై ఉంటాను నింటితో ఉండి అన్నింటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను నాకు అది ఒక లక్షణము అన్నాడు నీవు వాని పట్ల చేసిన తప్పును నేను క్షమించలేను అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు ఇప్పుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు దుర్వాస మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు అది ఆయన ధర్మం అంటే అంబరీషుని పాదములు పట్టుకుని మహానుభావ ఈ సుదర్శన చక్రధారల నుంచి నీవే నన్ను రక్షించాలి అన్నాడు అంతటి మహాత్ముడు తన వలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకున్నందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన వింటుంటే తరుముకు వస్తున్న దురితముల నుండి మనం కాపాడబడతాము సుదర్శన చక్రమునకు నమస్కరించి కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడనైతే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు పొందిన పొందినవాడైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు దుర్వాసును రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటినీ పొట్టు పెట్టాడు ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠములకు వెళ్ళిపోయింది దుర్వాసుడు ఆహా గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏంట్లు తపస్సు చేసి పొందలేకపోయాను ఆ శ్రీ మహావిష్ణువు నామం జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పిన ఆ శ్రీమన్నారాయణ పాదములకు నమస్కరించినా వారిని ఏ కష్టములు అడ్డవు నీవు అటువంటి మహానుభావుడవు నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి నీ వైభవం ఏమిటో నేను ఈవేళ చూశాను మిత్రుడివై రక్షించావు ఇక నుంచి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు దుర్వాస మహర్షి వెళ్ళబోయాడు అప్పుడు అంబరీషుడు మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్థాలను భుక్త భావించి నేను తింటాను ముందు మీరు భోజనం చేయండి అన్నాడు అప్పుడు దుర్వాసుడు పరమ సంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు కాదం ఒక్కదానిని పక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్నవాడైనా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి గృహస్థాశ్రమంలో ఉంది అంబరీషుడు సాధించిన విజయమునకు మనందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారాలు చేయాలి మరో మంచి వీడియోతో సిరిప్రదం ఛానల్ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినోభవంతో